మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 13వ వార్డులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనానికి నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. భవన నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నద్వారా విచ్చేసి భూమి పూజ చేశారు. మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని చేతల్లో చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వం పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనారాయణ సావధాన కాబట్టి మనం ఏదైతే ప్రారంభించామో కేవలం ఎన్నికల కోసమో ఓట్ల కోసం మేము చేయము. కొబ్బరికాయలు కొట్టేసి వదిలేయడం గతంలో అది హాస్పిటల్కి ఏం చేశారో మీకు తెలుసు. అర్ధరాత్రి వచ్చేసి బోర్డు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయారు టీడీపీ వాళ్ళు. అటువంటి పనులు మనం చేయకూడదు. మనం కొబ్బరికాయ కొట్టాము, శంకుస్థాపన చేసే మీద పని కూడా జరిగిపోవాలి. అదే నేను కోరుకుంటుంది. కాబట్టి ఎవరు చేసినా త్వరగా చేయండి. ఇంకా మీకు ఏమి కావాలో హెచ్ఎం గారు కావచ్చు, ఎంఏఓ గారు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా మీరు చెప్తే అవన్నీ చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ఇందాక చెప్పాను, విద్యను ఆస్తిగా ఇవ్వాలనేది ఆయన కోరిక. తన మేనర్లు మేనకోడలు చదివించడమే తన బాధ్యత. ప్రతి అక్క కొడుకు ప్రతి చెల్లి కొడుకు తన మేనర్లు మేనకోడలుగా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చదివించడమే బాధ్యత. మా గడప గడప కూడా వెళ్ళమంది అది ధరించిన ఎంతో నన్ను అభిమానం దగ్గర తీసుకొచ్చిన అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అలాగే మా పెద్దలకు